కేసీఆర్ గారు అని చెప్పి ముందుగా పెద్ద ఎత్తున ఈరోజు నాకు మన పట్టణంలో స్వాగతం చెప్పిన అన్నదమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్ళందరికీ అదే రకంగా కూలిపోయేటట్టుందా? కూలిపోయేటట్టు మన దిగురు కొంతమంది ఎవరైనా పడిపోతే కాపాడాయ బాబు. నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కువగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోయినా, మరి ఇక్కడ ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క సోదరి ప్రతి ఒక్క సోదరి టిఆర్ఎస్
పార్టీ నాయకులు మొత్తం కార్యకర్తలు గాని నాయకులు గాని తామే ఇక్కడ నిలబడ్డంత పట్టుదలతో తిరిగి సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి గడపను తట్టి ప్రతి గుండెను తట్టి అఖండమైన మెజారిటీనిచ్చి దాదాపుగా 89,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది మామూలు మెజారిటీ కాదు. నిజానికి ఈ రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద మెజారిటీనిచ్చి బ్రహ్మాండమైన ఆశీర్వాదాన్నిచ్చి సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకోపోమని చెప్పి మరి ఆశీర్వదించిన మా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు. రాష్ట్రంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణలోని సబ్బండ వర్ణము కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి సమర్థతను, కార్యదక్షతను గౌరవించి గుర్తించి మొత్తం దేశం అబ్బురపడే విధంగా 119 స్థానాల్లో 88 స్థానాలంటే దాదాపుగా 75% మార్కులేసి 75% స్థానాలు కట్టబెట్టి ఒక అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారిని గెలిపించిన మనందరం కూడా ఒకసారి సిరిసిల్ల వేదికగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాం. అదే రకంగా గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదివరకే ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినారు, ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజు కూడా 5వ తారీఖు అంబేద్కర్ చౌక్ దగ్గర చెప్పిన అన్నాడు. నేను ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ జిల్లాకు పోయినా, ఏ పల్లెకు పోయినా, ఏ పట్టణానికి పోయినా నాకంటూ ఒక గుర్తింపు ఉందంటే అది మా సిరిసిల్ల అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు పెట్టిన ఆశీర్వాదం. నా సిరిసిల్ల ఎమ్మెల్యేగానే నాకంటూ ఒక గుర్తింపు రాజకీయంగా ఒక ఉనికి ఇచ్చింది మీరు. అందుకే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట జరిగింది చారాననే ఇంకా బారాన మిగిలి ఉందని చెప్పిన మన నియోజకవర్గంలో ఆ బారాన అభివృద్ధి కూడా చేసి పెట్టే బాధ్యత నాదే అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే బ్రహ్మాండంగా 24 గంటల కరెంటును సాధించుకున్నాం, విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం, తాగునీటి సమస్యను కూడా 95% పరిష్కరించుకున్నాం, ఇంకా ఒక 5% మిగిలిందని దాన్ని కూడా సాధ్యమైనంత వేగంగా ఎండాకాలం లోపలనే పరిష్కరించుకోబోతా ఉన్నాం. తాగునీరు విషయానికి వస్తే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం చేయాలనే మన ముఖ్యమంత్రి గారి తపన ఏదైతే ఉన్నదో నాకు విశ్వాసం ఉన్నది రాబోయే 6 నెలల లోపలనే మన ఎల్లారెడ్డిపేట గాని, ముస్తాబాద్ గాని, గంభీరావుపేట గాని, తంగళ్లపల్లి గాని, కోనరావుపేట మండలం గాని మన నియోజకవర్గంలోని అన్ని మండలాలు, దాంతో పాటు మన జిల్లాలోని 13 మండలాలు 100,000 ఎకరాలకు మన నియోజకవర్గంలో మొత్తం మన జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీటిని తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. తప్పకుండా మన ఈ ప్రాంతంలోని మెట్ట ప్రాంత రైతాంగం మొత్తం మళ్ళీ ఎప్పటికీ కేసీఆర్ గారి పేరును మర్చిపోకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తరతరాలు గుర్తు చేసుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మనది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ పరిస్థితి. రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు, ఇంటింటికి తాగునీరించే మిషన్ భగీరథ, ప్రతి ఊరిలో చెరువును బాగు చేయ తలపెట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాలమూరు ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేశంలో ఒక ఆలోచన మొదలైంది. అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం, 2014లో పుట్టిన రాష్ట్రం తెలంగాణ చేసినప్పుడు మరి మనమెందుకు చేయకూడదు అనే ఆలోచన ఈరోజు దేశంలోని ప్రజల్లో మొదలైన మాట వాస్తవం.
అందుకే ఈ దేశంలో, ఈ దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి అంటే ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరికి అమలు కావాలి అంటే ఒక తృతీయ ప్రత్యామ్నాయం భారతదేశంలో అవసరమనే ఒక మాట ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పినారో దానికి అనుగుణంగానే ఈరోజు అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని ఈ రెండింటినీ లేకుండా ఒక తృతీయ ప్రత్యామ్నాయాన్ని, ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయాన్ని రూపొందించే పనిలో మన నాయకుడు కేసీఆర్ గారు తొందరలోనే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. ఆ కార్యక్రమంలో వారు నిమగ్నమై పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి వారు నాకు పార్టీలో కూడా ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పచెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మీ అందరి ఆశీర్వాదంతో నేను ముఖ్యంగా నాకు అందరికంటే ఎక్కువ మీ ఆశీస్సులు కావాలి. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది మా కన్న తల్లి కావచ్చు కానీ రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల నియోజకవర్గ అన్నదమ్ములు. మీ ఆశీర్వాదం ఉంటే, మీ అండ ఉంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక అజేయమైన శక్తిగా, ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంటు ఎన్నికల దాకా ఎన్నికలు ఎక్కడ వచ్చినా ప్రజలు కేసీఆర్ గారి వైపే ఉన్నారు అని చందంగా దేశం మొత్తం అబ్బురపడి చూసే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు కట్టబెట్టడం జరిగింది. మరి వారు మన మీద పెట్టిన విశ్వాసాన్ని ఒకవైపు కాపాడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు పర్యటిస్తూ మరొక వైపు సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా, నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టే ప్రయత్నాన్ని సంపూర్ణంగా సాయశక్తుల నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. నేను ఎన్నికల సందర్భంలో మీకు కొన్ని స్పష్టమైన వాగ్దానాలు సిరిసిల్లలో ఇవ్వడం జరిగింది. రాబోయే మూడేళ్లలోనే సిరిసిల్లలో రైలు కూత వినిపిస్తుందని చెప్పినా వినిపించి తీర్చా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సాగునీటి విషయంలో లక్ష ఎకరాలకు సిరిసిల్ల నియోజకవర్గంలో నీళ్లు తీసుకొచ్చి చూపెడతా అని చెప్పినా రాబోయే ఆరు నెలల్లోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి చూపెడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్ల పట్టణంలో ఉండే నేతన్నలు ఇప్పటికే ఎంతో కొంత చేసుకున్నాం కానీ ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నది. ఇంకా అనుబంధ సంఘాల్లో ఉండే, అనుబంధ రంగాల్లో ఉండే కార్మికులను కాపాడుకోవాలి. కార్మికుడిని యజమాని చేసే దిశగా, ఆస్వామి చేసే దిశగా కార్యాచరణ ముందుకు పోవాలి. దానికోసమే వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం, దాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేసుకుందాం. అపారెల్ పార్కులు ఇక్కడ మా బీడీలు చుట్టే అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో సిరిసిల్ల పట్టణంలో కానీ పట్టణం చుట్టుండే పల్లెల్లో కానీ వారందరికీ నైపుణ్య శిక్షణ ఇచ్చి ఒక 10,000 మంది మహిళలకు అపారెల్ పార్కులోనే బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కూడా నెలకు 10-12,000 రూపాయలు సంపాదించుకునే విధంగా అది కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన తర్వాత రేపటి రోజున మరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయము ప్రారంభం కాబోతా ఉన్నది, జిల్లా ఎస్పీ గారి కార్యాలయం ప్రారంభం కాబోతా ఉన్నది, ఇంకా కొన్ని కార్యాలయాలు, ఇంకా ఒక జిల్లా కేంద్రంలో ఉండాల్సిన అన్ని హంగులు ఇవన్నింటిని కూడా సాధించుకునే దిశగా మన రింగ్ రోడ్డును పూర్తి చేసుకొని బ్రహ్మాండమైన కరకట్ట కూడా కట్టుకుంటా ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. ఆ కరకట్టను కూడా వేగంగా నిర్మాణం పూర్తి చేసుకొని సిరిసిల్ల పట్టణంలో ఒకవైపు కొత్త చెరువు, ఇంకోవైపు ఆ వాగడ్డ మీద మొత్తం బ్రహ్మాండమైన ఒక వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా సాధ్యమైనంత వేగంగా నిర్మాణం చేసుకొని ఇది మన సిరిసిల్లనేనా, ఇంత మారిపోయిందే మీరు అని మీరే ఆశ్చర్యపోయే విధంగా చేసి చూపెట్టే బాధ్యత కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా పరిస్థితుల్లో ఏ లోటు కూడా రాకుండా సిరిసిల్లలోని కార్మికులైతేనేమి, సిరిసిల్లలోని కర్షకులు రైతులైతేనేమి, సిరిసిల్లలో ఉండే మా యువ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కానీ ఎవరికైనా కూడా మరి పూర్తి స్థాయిలో నా శక్తినంతా వినియోగించి ఇంతకుముందు నేను విన్నవించినట్టు ఒక అగ్రగామి నియోజకవర్గంగా రాష్ట్రంలోనే తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీ అండ ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది దీవించినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ఉత్తేజంతో, బ్రహ్మాండమైన ఊపుతో ముందుకు పోతూ మరి మీ అందరినీ కూడా సంతృప్తి పరిచే దిశగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు సరిగ్గా ఎన్నికలు జరిగిన వారం రోజుల తర్వాత ఏ బతుకమ్మ చీరలనైతే
మన ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయో మా అక్క చెల్లెలకు ఇవ్వకుండా బతుకమ్మ సందర్భంగా అడ్డుకున్నాయో, ఇటు మన నేతన్నకు బతుకునిచ్చిన చీర, అటు మన ఆడబిడ్డకు కానుకగా కేసీఆర్ పంపిన చీర, ఈరోజు మళ్ళీ బ్రహ్మాండంగా వాటిని పంచుకుంటా ఉన్నాం. వాటి పంపిణీ కూడా ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఒకవైపు బతుకమ్మ చీరలు, ఇంకోవైపు యూనిఫామ్ ఆర్డర్లు, ఇంకా సిరిసిల్లాలోని నేతన్న కోసం ఎన్ని చేయడానికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనే మాట మా సిరిసిల్ల నేతన్నలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి మీకోసం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి ఇక్కడ సిరిసిల్లను నిజంగానే పేరుకు తగ్గ విధంగా సిరిశాలగా మార్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, మరి వేలాదిగా తరలి వచ్చి అఖండమైన స్వాగతం పలికిన మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళందరికీ మళ్ళొక్కసారి మరి అద్భుతమైన మెజారిటీనిచ్చి 89,009 ఓట్ల మెజారిటీ ఇచ్చి ఒక అఖండమైన దీవెన ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మళ్ళొక్క